टीआरएस एंपी केके को टीडीपी एंपी टीजी वेंकटेश घाटेन काउंटर इच्चारु केके वो पिच्चोडनी कांग्रेस लो अंदरू अलागे पिलिचेवारनी चेप्पारु तेलंगाणा उद्यमंलो केके एक्कडुन्नारनी प्रश्निंचारु तम रक्तंलो पौरुषं उंटे केके रक्तंलो साराई उंदंटू तीव्र व्याख्यलु चेशारु ఆయన తాత ఎట్లా మన దగ్గర వచ్చి మన కాళ్ళు పట్టుకున్నారు తెలుసు కదా మీకు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆయన ఎవరు కేకే అనేవాళ్ళు కాదు పిచ్చోడు వచ్చాడా అనేవాళ్ళు నాలుగైదు భాషలు కలిపి ఒక కొత్త భాష పిచ్చోళ్ళ భాష కూడా ఈయనే మాట్లాడేది ఉద్యమంలో ఎక్కడా కనపడలేదు ఈయన సమస్యల మీద మాట్లాడితే దానికి జవాబు చెప్పకుండా టీజీ వెంకటేశం మతిభ్రమించింది అని చిల్లర మాటలు అంటారు మళ్ళీ చిల్లర మాటలు అయితే మీరు ఎందుకు అంత స్పందిస్తారు మీరు తెలంగాణ ఉద్యమంలో కేకే గారు ఎక్కడున్నారండి ఈయనకు ఈయన మమ్మల్ని క్వశ్చన్ చేస్తాడు ఎట్లా మన ఎన్కేఫ్ తిరుగుతున్నాడో తెలుసు కదా మీరు అప్పుడు ఎన్ని మాట్లాడిండు లోపల వేస్తా బొక్కలు నిరగొట్టిస్తారన్న మాటకైతే ఆయనకు కూడా మీరు పట్టించుకుంటున్నారండి అట్లా పిచ్చోళ్ళ గురించి ఏ మా బాడీలో ఉండేదంతా రాయలసీమ వాళ్ళరా మేము మా బాడీలో అంతా రక్తం ఉంది హాట్ బ్లడ్ నీ రక్తమే ఉంది అంతా సరాయి రక్తం నీ బాడీలో అంతా సరాయి రాత్రి ఏదే ఫుల్గా తాగి కేసీఆర్ కాళ్ళు ఒత్తుతూనే తప్ప నీకేం పని ఉంది ఏం చేసావు నువ్వు ఏ ఉద్యమంలో పాల్గొన్నావు పిల్లలు చచ్చారు పాయ్ పిల్లలు ఉరిపోసుకున్నారు ఆత్మహత్యలు చేసుకున్నారు కేసీఆర్ గారు డెఫినెట్గా ఉద్యమం నడిపాడు నువ్వెక్కడున్నావు నువ్వు ఇక్కడ పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ వచ్చినప్పుడు నేను రాయలసీమ హక్కుల ఐక్యవేదిగా స్టేట్ గవర్నర్ ఏపీ గెస్ట్ హౌస్ సాక్షాత్తు ఏపీ గెస్ట్ హౌస్ సాక్షిగా నన్ను పక్కకు పట్టుకోపోయి ఉద్యమాన్ని ముందుకు తీసుకోపో సమైక్యాంత్ర పోరాడు నాకు అప్పుడు ముఖ్యమంత్రి ఇస్తారు నాకు ముఖ్యమంత్రి ఇస్తే అప్పుడు పోరాటం నుంచి తప్పుకుంటూ ఇదే నువ్వు థర్డ్ క్లాస్ మాటలు నీకు అసలు నీకు మెదడు ఉందా మోకాల్లో ఉంది నీకు మెదడు పిచ్చోనికి అంతా పిచ్చోళ్ళ మాది కనపడుతుంది ఆ తెలివి కూడా లేదు కేసీఆర్ కేసీఆర్ గారి మిత్రుడు కేకే కేసీఆర్ గారు మోల్డ్ చేశారు పిల్లల్ని అలాగే ఆయన అల్లుడిని వాళ్ళు బాగా కష్టపడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు కొడుకు కష్టపడుతున్నాడు ఈ తాగుబోతే ఎక్కడ కష్టపడుతున్నారు 24 గంటలు కాలు పిసికే తప్ప నాయకులకి ఏం కష్టపడుతున్నావు ఆయన నువ్వు ఒక డిప్యూటీ చైర్మన్ అవుతావా నీ ముఖం నీ డిప్యూటీ చైర్మన్ నేను చేస్తే ఆ రోజే రాజీనామా చేసిపోతాను రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కావాలంటే ఆయన రాజీనామా మేమే చేసుకోతాం ఎందుకు ఉండేది అటువంటి పనికిరాని వాడు ఉన్నప్పుడు ఎంపీటీజీ వెంకటేష్ టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది.